టెలి కార్డియాలజీ అనేది, టెలిమెడిసిన్ అనేది ఈ కోవిడ్ తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అవును, టెలిమెడిసిన్ అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత స్టార్ట్ చేశాను నేను కూడా. టెలిమెడిసిన్ అనేది కోవిడ్ టైంలో మీరు ఎవరు కావాలన్నా కానీ కన్సల్టేషన్ ఒక నెంబర్లు ఇచ్చేసి మీరు చెప్పండి మీ సింటమ్స్ని బట్టి ఇచ్చేస్తాను. నేను ఈ టెలిమెడిసిన్ సబ్జెక్ట్ని 2004 అనుకుంటా నేను గుంటూరులో మళ్ళీ మీ దగ్గరే అన్నా. అంటే అప్పుడు స్టార్ట్ చేశారు టెలిమెడిసిన్, ఎక్కడైనా ఎవరైనా కానీ ఎవరుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయటం. దానికి ఒక అది గుంటూరు హెడ్ క్వార్టర్గా పెట్టారా లేకపోతే అప్పుడు విజయవాడ క్వార్టర్ ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఎలా ఇచ్చారు? ఈ టెలిమెడిసిన్ అనేదండి ఇది మనకి యాక్చువల్గా మేము 1998లోనే పేజర్ సిస్టమ్ ఉండేది. అప్పుడు మాకు ఇప్పుడు ఈ 4 ఫ్లోర్స్ హాస్పిటల్లో అంటే 4+ గ్రౌండ్ 5 ఫ్లోర్స్లో ఈ హార్ట్ అటాక్ పేషెంట్స్ని ముందు ఐసీయూలో పెట్టినా ఒక్కోసారి మనం ఎక్కడో రూమ్లోకి షిఫ్ట్ చేసినా సడన్గా మళ్ళీ సెకండ్ హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూ ఉంటుంది. 5-7% పీపుల్ జరిగినప్పుడు సడన్గా అరెస్ట్ అయిపోతే అక్కడి నుంచి కమ్యూనికేషన్ ఎలాగా? ఇంటర్కమ్స్, ఇంటర్కమ్స్తో చేయడం, డాక్టర్ ఎక్కడో ఉంటారు, ఎనస్థెటిస్ట్ ఎక్కడో ఉంటారు, లేకపోతే కార్డియాలజిస్ట్ ఎక్కడో పేషెంట్తో ఉంటారు, ఆ ఇంటర్కమ్ అన్న ప్లేస్లో ఉండకపోవచ్చు, ఆయన్ని ఎత్తుక్కోవాలి. అందువల్ల మేము పేజర్ సిస్టమ్ 1998లోనే తీసుకొచ్చాం మన విజయవాడ మెయిన్ హాస్పిటల్లో. ఈ 4 ఫ్లోర్ 5 ఫ్లోర్స్లో ఎక్కడ ఏది అరెస్ట్ వచ్చినా ఆ పేజర్ ద్వారా విదిన్ ఎ మినిట్ అండ్ హాఫ్ కార్డియాలజిస్ట్ ఎనస్థెటిస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము అందరం. సో దట్ వాస్ ది ఫస్ట్ టెలిమెడిసిన్, కమ్యూనికేషన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ అలర్ట్. ఇదిగో పేషెంట్ కార్డియక్ అరెస్ట్ వచ్చింది వెంటనే అంటే మన మెషిన్ తీసుకున్న వాళ్ళు టీం అంతా కూడా వెళ్ళేవాళ్ళం. ఇది అయిన తర్వాత అయితే 2 సంవత్సరాలు ఏముంది పేజర్ సిస్టమ్, ఆ తర్వాత ఈ మొబైల్స్, దాని తర్వాత ఇంకోటి ఏంటి ఈ ఫ్యాక్స్. మేము ఈ చుట్టుపక్కల ఆంధ్రాలో ఈ కృష్ణ, వెస్ట్ గోదావరి అక్కడ ఏం చేసామంటే ఈసీజీ మిషన్స్, కంప్యూటరైజ్డ్ ఈసీజీ మిషన్ మండలాల్లో పెట్టి డాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఆ ఈసీజీ చూసి ఆ ఈసీజీ మాకు ఫ్యాక్స్లు పంపించేవాళ్ళు. ఓకే, గోల్డెన్ అవర్ కోసమే ఇది, ఎందుకంటే వాళ్ళు గంటన్నర 2 గంటలు డౌట్ ఉంటే అరేంజ్ చేసుకుని వాళ్ళు రావాలంటే 3-4 గంటలు పట్టేది. ఈలోపు పుణ్యకాలం గడిచింది. సో అందువల్ల మనం ఆ ఫ్యాక్స్ ద్వారా చెప్తే ఇగో ఇది హార్ట్ అటాక్, మేము వెంటనే ఫోన్లో వాళ్ళకి మీరు స్ట్రెప్టోకైనేజ్ ఇవ్వండి అని చెప్పి మేము చెప్తా ఉండేవాళ్ళు. సో ఆ రకంగా స్ట్రెప్టోకైనేజ్ ఇచ్చిన తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత వెంటనే పంపించేవాళ్ళు. సో ఆ రకంగా ఈ టెలిమెడిసిన్ అనేది అంచెలంచెలుగా చూస్తే మనకి రేడియో 1920స్లోనే రేడియో చైనా ఇలాంటి వాటిలో రేడియో ద్వారా అండ్ రేడియో డాక్టర్ అనేవాళ్ళు. ఓకే, అవును, ఇవన్నీ అప్పటి నుంచి వచ్చాయండి. గత 20 ఇయర్స్గా 15 ఇయర్స్గా బాగా పెరిగింది. మేము 2011లోనే స్టార్ట్ చేసాము ఎక్కువ ఇది దెందులూరు అలాంటి ప్లేసుల్లో టెలిమెడిసిన్ పెట్టి పేషెంట్కి చేయటం. అయితే ఏమైందంటే ఈ ఈ ఆ టైంలో ఈ ఫైబర్ టు ది హోమ్ అని టెక్నాలజీ సరిగా లేక సిగ్నల్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే దాదాపు 15 ప్లేసులు స్టార్ట్ చేసి వీ హ్యాడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, అయితే పేషెంట్స్కి దాన్ని ప్రాచుర్యం ఎందుకు పొందలేదంటే డాక్టర్స్ పెద్ద నమ్మేవాళ్ళు కాదు, పేషెంట్లు కూడా ఇంకా కాన్సెప్ట్ వైద్యో నారాయణ హరి అయితే టచ్ చేయకుండా మనం వీళ్ళు టెలిమెడిసిన్లో ఏం తెలుస్తుంది వీళ్ళకి అర్థం కాదు లేని పొంది ఒక మంది ఇస్తారని ఆ భయం ఉండేది. భయం ఉండేది అంటే అసలు చేయకుండా పర్లేదు, చేసి విమర్శ తెచ్చుకోవడం ఎందుకు, మళ్ళీ లేనిపోయిన ప్రమాదం ఎందుకు అనుకుని ఫీలింగ్ ఉంటుంది జనరల్ గా. డాక్టర్స్ అడాప్ట్ చేసుకోలేదు, పేషెంట్లు కూడా అసలు చేయలేదు. అయితే ఇప్పుడు ఈ కోవిడ్లో, ఈవెన్ కోవిడ్ ముందు జరిగినటువంటి ఈ హోల్ సిస్టమ్ డెమాన్స్ట్రేటర్ అని, నార్త్ యాక్షైర్ స్టడీ, కౌంటీ స్టడీ అని, అక్కడ దాంట్లో అర్థమైంది ఏంటంటే టెలిమెడిసిన్ కనుక సక్రమంగా వినియోగిస్తే, ఇది 2014-15లో కూడా వచ్చింది డేటా, దాదాపు ఒక 70% అన్నెసెసరీ అడ్మిషన్స్, ఎమర్జెన్సీ అడ్మిషన్స్ అని అవాయిడ్ చేయొచ్చు. అంటే పెరిఫెరీ నుంచి వాళ్ళ భయం కొద్దీ రావడము, అవును, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి ఎమర్జెన్సీ రూమ్కి వస్తున్నారు, ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. అడ్మిషన్స్ అన్నెసరీ అడ్మిషన్ అలాగే ఎవరికైతే అవసరం ఉందో, మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా ఎవరికైతే క్రిటికల్గా ఉంటుందో దాన్ని డయాగ్నోస్ చేసి అవసరమైన వాళ్ళని మనం పిలిపించవచ్చు. నెంబర్ 2, కాస్ట్ దాదాపు 30-40% కాస్ట్ తగ్గుతుంది. పేషెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది, అయినా కూడా ప్రాచుర్యం పొందలేదండి ఇది 2014-15లో డేటా వచ్చినా. మేమైతే అప్పటికే మేము 15 సెంటర్లు స్టార్ట్ చేసి అందరికీ ఉపయోగించుకోండి అని చెప్తే కూడా చాలా తక్కువగా వినియోగించుకునేవాళ్ళు. అయితే కోవిడ్లో టెలిమెడిసిన్ అనేది కనుక చూస్తే ఇది చాలా అసలు అంటే ఇట్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ది గ్లోబ్. ప్రతి ఫ్యామిలీలో ఎవరికో ఎఫెక్ట్ అయ్యారు సీరియస్గా. కానీ కొన్ని కొన్ని విషయాల్లో గ్లోబల్ చేంజ్ ఇన్ ది మైండ్ సెట్ రావడం, అన్నిటికంటే ముందు హెల్త్ కేర్లో మన లిమిటేషన్స్ ఎంత ఉన్నాయి, ఈవెన్ అమెరికా వంటి దేశం అల్లలాడిపోయింది. అవును,
సో సిస్టమ్స్ లేక అక్కడ షార్టేజ్ ఆఫ్ సప్లైస్, ఏం చేయాలో తెలియక. సో అంటే అందరి లిమిటేషన్స్, మనం ఎంత పెద్ద శాటిలైట్స్ పంపించి ఏది చేసినా కూడా వీ న్యూ అవర్ లిమిటేషన్స్. సో వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్. సో అందులో వచ్చేసరికి ఇప్పుడు మనకి ఈ చైనాలో వుహాన్ హాస్పిటల్లో ఈ 5G కాన్సెప్ట్ తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చి డ్యూరింగ్ ది కోవిడ్ పీరియడ్ వార్డ్లో ఒక హాస్పిటల్లో 12 robots వర్ హ్యాండ్లింగ్ ది హోల్ హాస్పిటల్. అంటే డాక్టర్స్ వెళ్ళి ఇన్ఫెక్షన్ ఇది ఉంటుంది. సో ఈ ఈ రోబోట్స్ మెడికేషన్ డెలివరీ, డ్రగ్ డెలివరీ, తర్వాత అక్కడి నుంచి డాక్టర్ తోటి వర్చువల్ కాల్, పేషెంట్ తోటి మాట్లాడటం, అండ్ దెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంబులెన్సెస్, ట్రక్స్, డెలివరీ ట్రక్స్, డిసిన్ఫెక్షన్ ట్రక్స్, చాలా. ఈ 5G టెక్నాలజీని విపరీతంగా వినియోగించింది చైనా వుహాన్లో. సక్సెస్ అని బాగా సక్సెస్ అంటే అవును. అసలు లేకపోతే చాలా మంది ఇంకా డాక్టర్లు చచ్చిపోయారు. డాక్టర్లు కానీ నర్సెస్ కానీ ఫిజికల్లీ వెళ్ళి చేయాలి అంటే ఈ కోవిడ్ లో అసలు డాక్టర్లు మిగిలేవారు కాదండి గ్లోబల్ గా. ఎందుకంటే ఈ రోజు మన ఇండియాలో కూడా మనం చాలా మంది ఉపయోగించాం వాట్సాప్ తోటి. ఇంట్లోనే ఉండొచ్చు, మీరు అక్కర్లేదు, హాస్పిటల్కి రావద్దని మేము చాలా అడ్వైజులు ఇచ్చేవాళ్ళం. సో ఇంట్లో ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఈ టెలిమెడిసిన్ అనేది మేము కూడా ఉపయోగించి ప్రపంచం అంతా కూడా ఉపయోగించింది. దానివల్ల అట్లీస్ట్ డాక్టర్స్ నర్సెస్ కొంతమంది అన్న మిగిలారు, చాలా మంది మీకు తెలిసి చనిపోయారు. సో టెలిమెడిసిన్ ఈజ్ ది వండర్. అండ్ దెన్ మీకు ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కోల్, సెకండ్ తర్వాత పవర్ ఎలక్ట్రిసిటీ, థర్డ్ ఇంటర్నెట్, ఫోర్త్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటెలిజెంట్ మెషిన్స్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఇవన్నీ కూడా వచ్చి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అసెట్ మేనేజ్మెంట్, అదే కాకుండా అసలు రిసోర్స్ ఆప్టిమైజేషన్. ద లీడర్ విత్ వంశీలో స్మాల్ బ్రేక్.